నమస్కారం ఏవంటి న్యూస్ కి స్వాగతం ఇక వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న శానిటేషన్ కార్మికులకు 4 నెలల బకాయి జీతాలు చెల్లించాలని AITUC CPI డిమాండ్ చేశాయి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న శానిటేషన్ కార్మికులకు కృష్ణ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ 9 ఆసుపత్రిలో పని చేస్తున్న పారిశుద్ధ కార్మికులకు జనవరి నుంచి నేటి వరకు జీతాలు ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారని CPI జిల్లా కార్యవర్గ సభ్యులు AITUC గౌరవ అధ్యక్షులు నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి గోపాలయ్య ద్వారా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు ఇంతవరకు కూడా జీతాలు ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం ఈ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వచ్చిన సందర్భంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు కూడా ఎవరైతే కార్మికులు పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా లాక్డౌన్లో వాళ్ళ జీతాలు ఖచ్చితంగా ఇవ్వాలని ఎటువంటి పరిస్థితుల్లో డిడక్షన్ చేయకూడదని ప్రధానమంత్రి స్వయంగా అన్ని ముఖ్యమంత్రులకు చెప్పినా కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళకు జీతాలు రాకపోవడం చాలా దురదృష్టకరం మేము ఈ జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలా అదేవిధంగా వైద్య అధికారులు జోక్యం చేసుకొని వెంటనే ఈ జిల్లా వ్యాప్తంగా కృష్ణ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నటువంటి వారికి అందరూ కూడా జనవరి నుండి ఈ తేదీ వరకు కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వకపోవడంతో వాళ్ళ కుటుంబాలు చాలా ఇబ్బందికర పరిస్థితిలో వస్తుంది లాక్డౌన్ కారణంగా అసలు అప్పు ఇచ్చే వాళ్ళు కూడా చాలా దారుణంగా ఉంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని 9 నెలల జీతాలు వెంటనే పారిశుద్ధ కార్మికులు ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులకి వెంటనే జీతాలు చెల్లించే విధంగా జిల్లా కలెక్టర్ వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా AITUCగా మేము అదేవిధంగా CPIగా మేము డిమాండ్ చేస్తాం డోర్ టు డోర్ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని మచిలీపట్నంలో ప్రారంభించారు మంత్రి పేర్నాని డోర్ టు డోర్ కు రేషన్ పంపిణీలో సాధాసాధ్యాలు లోటుపాట్లు గుర్తించేందుకు మచిలీపట్నం కార్పొరేషన్లో డోర్ టు డోర్ రేషన్ ట్రయల్ రన్ కార్యక్రమాన్ని ఆయన ఆర్డీఓ కాజావల్లి తహసీల్దార్ సునీల్తో కలిసి ప్రారంభించారు మచిలీపట్నంను మోడల్గా ఎంచుకున్నామని దానిలో భాగంగానే ట్రయల్ నిర్వహిస్తున్నట్లు మంత్రి నాని తెలిపారు ఈ 40,000 పైచిల కార్డుల మొత్తాన్ని కూడా రైల్ బేసిస్ గా మచిలీపట్నం మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి కూడా రేషన్ ని అందించేదానికి ఏదైతే జగన్ గారు ఆలోచన చేస్తున్నారో ఆలోచనని రైల్ బేసిస్ లో అండ్ మనం ఎలా ఉంటది చేస్తే సాధ్యమా అసాధ్యమా దీంట్లో లోటుపాట్లు ఉంటాయి అనేది ముందే మనం చూసుకుంటాం కోసం మచిలీపట్నం మున్సిపాలిటీలో ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు నేను ముగ్గురు అనుకుని మున్సిపల్ కమిషనర్ గారు మేము నలుగురు మాట్లాడుకుని బందర్ టౌన్ లో ట్రయల్ గా దీన్ని స్టార్ట్ చేద్దాం అని చెప్పని ఇక్కడ మోడల్ గా ఇక్కడ పెట్టాం ఉదయం నుంచి ఆర్డీఓ గారు 5:30కే తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు ఉదయం 5:30 నుంచి డిపోల దగ్గర తిరుగుతూ స్టార్ట్ చేశారు చూస్తే ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అంటే ఎక్కడైతే బియ్యాన్ని ఇంటికి చేస్తాం అక్కడ కాటా కూడా వారితో పాటు ఆ వెహికల్లో ఉంచుకుని కాటాకు తూచి వారి కళ్ళ ముందే 1 కేజీ శనగలు అలాగే మనిషికి 5 కేజీలు చొప్పున రేషన్ ఇది ప్రభుత్వం ఇచ్చేటువంటి రేషన్ మొన్న ఉచితంగా అంటే కరోనా సందర్భంగా ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది మొన్న 29వ తారీఖున ఒక రేషన్ ఇవ్వటం జరిగింది ఒక విడత అప్పుడు కందిపప్పును బియ్యం ఇవ్వటం జరిగింది ఇప్పుడు శనగలు బియ్యం ఇవ్వటం జరిగింది మళ్ళీ ఈ 15వ తారీఖున 16వ తారీఖు ఇస్తున్నాం మళ్ళీ నెలాఖరికి మళ్ళీ ఒక విడత రేషన్ ఉంటుంది దాన్ని ట్రయల్ బేసిస్లో అయితే బాగా వాలంటీర్లు గ్రామ అదే మన వార్డు సచివాలయం స్టాఫ్ కానీ అలాగే డీలర్లు కానీ విఆర్ఓలు కానీ అందరూ కూడా బాగా వర్క్ చేస్తున్నారు ప్రజలకి ఉదయం ఇప్పటికే దాదాపుగా చాలా చోట్ల 40-50% పైన రేషన్ని వారి ఇంటి ముందుట్లో తీసుకెళ్లి ఇంటికి కాటా వేసి మరి అప్పచెప్పడం జరుగుతుంది ప్రజల్లో కూడా బాగా అంటే జగన్ గారి ప్రభుత్వం పట్ల రేషన్ షాప్లోకి వెళ్ళి క్యూలో నుంచోకుండా ఇంటి వద్దకే రేషన్ ని అందించే కార్యక్రమాన్ని జగన్ గారు ప్రవేశపెట్టినందుకు జగన్ గారు ఆలోచన చేస్తున్నందుకు అందరూ సంతోషంతో ఉన్నారు హర్షం వ్యక్తం చేస్తున్నారు కృష్ణా జిల్లా గుడివాడలోని చంద్రాల అంగలూరు నుజల్ల గ్రామాలలోని వలస కూలీలకు కూరాడ జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో కూరగాయలు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు లాక్డౌన్ ముగిసే వరకు ఎటువంటి సహాయం కావాల్సినా తాము ఉంటామని భరోసా కల్పించారు
మీకేమైనా ఇబ్బంది ఉన్నా కానీ చెప్పండి, మీ ఇబ్బంది లేదు వచ్చేసి ఓకేనా? మీరు వన్ మంత్ అయిపోయింది కాబట్టి మీరు వచ్చి మీకు ఏమైనా తింటాకి లేకపోయినా ఫుడ్కి ఏమైనా ఉన్నా కానీ మాకు మీకు ఇంటి మీద ఇస్తే విలేకరులు మీకు ఉన్నారు వాళ్ళ చుట్టూ మేము ఆదుకుంటాం మిమ్మల్ని వచ్చేది ఓకేనా? ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ ఫుడ్ ఉంది రేపొద్దు పోదానికి అవసరం ఉంది, నాకు ఇది అవసరం చెప్పినాక మేము ఆదుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి వచ్చేది ఓకేనా? ఎవరో దూరం దూరంగా ఉండండి వచ్చేది. కూలీలకి బియ్యము కూరగాయలు మావంతు సహాయార్థం అందజేస్తున్నాము. అంగులూరు చంద్రాల అంగులూరు ఇంకా ఎవరైతే మిగతా చోట్ల ఉన్నారో వాళ్ళకు కూడా ఇలాగే ఇస్తాము, మావంతు సహాయం అందజేస్తాం. అందరికీ నమస్కారం. మేము కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కూరాడ కొత్త హరినవాడ జేబీఎం యువజన సంఘం నుంచి వచ్చాము. గది గుడ్లవల్లేరు మండలానికి చెందిన అంగులూరు గ్రామం చంద్రాల గ్రామంలో శ్రీకాకుళం నుంచి వచ్చి ఉన్న నిల్వ కూలీలకు సహాయ సహకారం అందించడానికి వచ్చాము. వాళ్ళు ఈ లాక్డౌన్ కారణంగా నెల రోజుల నుంచి పని లేకుండా ఇంటి దగ్గర ఉండి ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి బియ్యము సరుకులు ఇచ్చి అందజేశాము, అలాగే వాళ్ళ లోటుపాట్లను కూడా తెలుసుకున్నాము. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా మా యూత్ అనేది ఎప్పటికీ సపోర్ట్గా ఉంటుందని చెప్తున్నాం. A1 న్యూస్ తెలుగు ఛానల్ ద్వారా మాకు ఇలా ఇబ్బంది పడుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే ఛానల్ సహకారంతో మేము ఈరోజు వీళ్ళందరికీ కూడా ఇలా పంపిణీ చేయడం జరిగింది. అలాగే వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా మేము సపోర్ట్గా ఉంటామని హామీ ఇస్తున్నాం. కృష్ణా జిల్లా కంచికచర్ల పట్టణంలోని ప్రణీత కాలనీలో 400 మందికి ఆహార పొట్లాలు పంపిణీ చేశారు తహసీల్దార్ రాజకుమారి. మార్పుల్ మేస్త్రీలు వర్కర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. కరోనా ఇబ్బందుల నేపథ్యంలో ప్రభుత్వం నిరుపేదలను ఆదుకుంటుందన్నారు ఆమె. దాతలు కూడా ముందుకు వచ్చి నిరుపేదలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అన్నదానం చేపట్టిన జర్నలిస్టు బాలకోటయ్య దాసులను తహసీల్దార్ అభినందించారు. నేపథ్యంలో ఎంతో కొంత తాము కూడా సాయం చేయాలని చెప్పేసినని వాళ్ళకు వాళ్ళుగా ఒకటిగా ఏర్పడి దాదాపు 400 మందికి ఆహార పొట్లాలు ఏర్పాటు చేసి ఈ కంచికచర్ల MRO గారు రాజ్కుమార్ గారి చేతుల మీదకి ఇక్కడ ప్రారంభించి అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం చేశారు. చాలా అభినందనీయం. ఈ విధంగానే ప్రభుత్వంతో సంబంధం లేకుండా కూడా కలిగిన వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి దాతలందరూ కూడా ముందుకొచ్చి బాగా నిరుపేదలై ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఆదుకోవాల్సింది. ఈ సందర్భంగా మేము కూడా కోరుతున్నాం. మేస్త్రులు అందరూ కలిసి ప్రణితా కాలనీలో కంచిచెర్ల మండలం ప్రణితా కాలనీలో ఒక 400 మందికి భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఉచితంగా భోజనం సరఫరా చేయడం జరిగింది. వాళ్ళు ఉదారంగా గత 10 డేస్ నుంచి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఈరోజు కూడా వాళ్ళు మంచి ఫుడ్ తయారు చేసి ప్రతి ఒక్క మనిషికి ఇక్కడ ఉన్న కాలనీ వాసులందరికీ ఫుడ్ని అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ మంచి దేవుడు మంచి ఆయురారోగ్యములు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇలా సేవా దృక్పథం చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇలాగే అన్ని చోట్ల ముందుకొచ్చి దాతలందరూ ఈ కరోనా తగ్గే వరకు అందరూ చేయాలని, దాతలుగా వచ్చి అందరూ వారికి తోచిన సహాయం కూరగాయలు కానీ రైస్ కానీ అలా నిత్యావసర వస్తువులు ఏవైనా సరే పంపిణీ చేసి ఫుడ్ అయితే ఫుడ్ ఏదైతే అది వాళ్ళకి తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలని, దాతృత్వ గుణం కలిగి ప్రతి ఒక్క మనిషి సహాయకారిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. ధన్యవాదాలు. వికారాబాద్ జిల్లా పరిగి కంట్రోల్ రూమ్ ఆవరణలో కూరగాయలు కిరాణా సామాగ్రిని అమ్మేవారిని పిలిపించి మాస్కులు ధరించి దూరంగా నిలబెట్టి వారందరికీ పలు సూచనలు చేశారు. లాక్డౌన్ సందర్భంగా 15 రోజులు సాధారణ రేట్లకే అమ్మాలన్నారు. డెలివరీ సమయంలో దూరం పాటించి సరుకులు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, విద్యాసాగర్, MPDO అగ్రికల్చర్ AD అశోక్, సంపత్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. పరిస్థితుల్లో పవర్స్ మనకు అన్ని ఉంటాయి, అన్ని విధాలు ఉంటాయి. ఇప్పుడు మీరు దయచేసి సామాన్యం గురించి ఆలోచించండి. ఈ రోజు ఈ 15 రోజుల వరకు నార్మల్ బిజినెస్ చేసుకోండి. మిగతా టైంలో బిజినెస్ ఎక్కువైతుంది, మీ ఆఫర్ కలుపుకోవచ్చు మీరు. కానీ సామాన్యులకు అందుబాటులో ఎక్కువ మీరు లాస్ కాకూడదు, వాళ్ళని లాస్ చేయకూడదు. మీ పెట్రోల్
ఇంకోటి కంపల్సరీ వెజిటబుల్ వాళ్ళు ఇచ్చేటప్పుడు మీరు చేతులకు ఆ బ్లౌజెస్ చేసుకోండి కంపల్సరీ వేసుకోండి మీ వెజిటబుల్ చేతులకు మాస్క్ వేసుకుంటలేదు కానీ వాళ్ళని ఆ కూరగాయల దగ్గర వాళ్ళని వచ్చి ఏరనియకండి వాళ్ళందరూ ఏరిన తర్వాత ఇంకొకరు వేరే వచ్చి మళ్ళీ వాళ్ళు తీసుకోవాలి మీరే ఇవ్వాలి వాళ్ళకి ఆ ఏరు నుంచి వాళ్ళ చేతి ఒక్క ఇవ్వరు ఏ ఒక్కరికి వైట్ పేపర్ బాగుంటుంది ముద్ర పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలోని పైడివారిపేట కరుగోరు మిల్లి గ్రామాలలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ నిరుపేద కుటుంబాలకు కోడిగుడ్లు కాయగూరలు అందించారు వీటిని 2000 మంది కుటుంబాలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అల్లం సూర్యప్రకాష్ బండి సత్యవరప్రసాద్ దొమ్మేటి రామకృష్ణ కాంపాటి నాగరాజు ఉంగరాల లక్ష్మణరావు మాజీ సర్పంచ్ ముక్తా బత్తుల రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు కరూరుమల్ గ్రామంలో అదే కరోనా వైరస్ కారణంగా ఈ లాక్డౌన్ విధించిన కారణంగా ప్రజలు కొంచెం నిత్యావసర వస్తువులకి ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మాకు టీడీపీ గ్రామ కమిటీ నుండి అదే టీడీపీ పార్టీ కార్యకర్త అంతా కలిసి ఈ ఇబ్బందులు పడే జనానికి గ్రామస్తులకి ఏదో చేయాలనే ఉద్దేశంతో ప్రతి కుటుంబానికే ఓ 100 రూపాయల సరుకులు సరిపడగా ఒక ప్యాక్ చేసి అందరికీ ఉచితంగా ఈ కరువు టైంలో ఉపయోగించుకుంటారనే ఉద్దేశం చెప్పుకుని పార్టీ తరఫుని తెలుగుదేశం పార్టీ తరఫుని వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది గ్రామం అందరికీ ఈ లాక్డౌన్ అందరూ బాగానే పాటిస్తున్నారు ఈ లాక్డౌన్లో చేస్తున్న పోలీసు వారికి వైద్య సిబ్బందికి పారిశుద్ధ కార్మిక వాళ్ళకి అందరికీ బాగానే చేస్తున్నారు శుభాకాంక్షలు అందరికీ ఈ గ్రామంలో లాక్డౌన్ గురించి బయటికి వెళ్ళని పరిస్థితుల్లో నిరుపేదలందరికీ కూరగాయలు గ్రామంకి అదే కుటుంబానికి 100 రూపాయలు చెప్పిన ప్యాకింగ్ చేసి కరగరిమిల్లో నిరుపేద ప్రజలకు ఈ కరోనా కారణంగా కరోనా వచ్చిన ఇబ్బందులకు బట్టి మరందరికీ చాలా ఇబ్బంది పడుతున్నారు మరి బయటికి వెళ్తాక కూడా నిత్యావసర వస్తువులకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి దాన్ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని మా కరుగోరు మెల్లి తెలుగుదేశం పార్టీ సభ్యులందరము కలిసి మరి ప్రతి ఇంటికి నిరుపేదలందరికీ కూడా కూరగాయలు అలాగే గుడ్లు ఒక 100 రూపాయలు అలాగా మొత్తం ఈ సరిపడే మెటీరియల్ అన్నమాట దాని గురించి అందరికీ ఇవ్వటానికి గుడ్లతో సహాయం ఇవ్వటానికి మేమందరము పూనికిని తెలుగుదేశం పార్టీ తరఫుని పేద ప్రజలకి నిరుపేదలకి అందరికీ కూడా ఇవ్వటానికి నేను నిశ్చయించుకున్నాము మీరు అందరము కూడా ఆకివీడు మండలంలో ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు దళారి వ్యవస్థ ద్వారా గతంలో రైతులు చాలా నష్టపోయేవారన్నారు కానీ ప్రస్తుతం ప్రభుత్వమే రైతులకు మంచి ధర ఇస్తుండటంతో పాటుగా నేరుగా రైతుల అకౌంట్లోకే డబ్బులు జమ కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సెంటర్లో ఈ మిషన్ మాయిచర్ మిషన్ సెంటర్ లో కరెక్ట్ గా ఎడ్జస్ట్ అయ్యేటట్టు నట్టు ఉంటదా నట్టు ప్రకారం కరెక్ట్ గా పబ్లిక్ ఇప్పుడు మాయిచర్ పర్సెంటేజ్ కనుక్కోవడానికి ఇక్కడ పట్టిన ఉంటది మెంబర్స్ మార్చిలు వచ్చి ప్యాడీ ధాన్యం వచ్చి 15.7 ఉంది మార్చి అనేది మనం బియ్యం యొక్క క్వాలిటీని తెలుసుకోవడానికి ఇది మిషన్ అండి ఇది దీంట్లో ధాన్యం వేసి ఇలా తిప్పడం అన్నమాట
ప్రజలెవరూ బయట తిరగకూడదని ఇళ్లల్లోనే ఉండి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి. విజయనగరం జిల్లా కురుపాం గుమ్మలక్ష్మీపురం కేంద్రాలలో ఆమె ఆకస్మికంగా పర్యటించారు. కురుపాం మార్కెట్ను సందర్శించి నిత్యావసర సరుకుల దుకాణాల ధర పట్టికను తనిఖీ చేశారు. దుకాణదారులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరల కన్నా ఎక్కువ ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం డిప్యూటీ సీఎం పుష్పశ్రీ మాట్లాడుతూ లాక్డౌన్ను ప్రజలందరూ నిబద్ధతతో పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నమస్కారం. ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి కురుపాము అలాగే గుమ్మలక్ష్మీపురంలో ఉన్నటువంటి ఏదైతే మన గుమ్మలక్ష్మీపురంలో కాన్స్టెన్సీకి సంబంధించినటువంటి క్వారంటైన్ సెంటర్ ఉందో ఆ క్వారంటైన్ సెంటర్లో కొంతమందిని ఇక్కడ మనము వైద్య సదుపాయాలు అందిస్తూ వాళ్ళని పరిశీలించడం జరుగుతుంది. వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళని ఇక్కడ ఏంటి అని అంటే టెస్టులకి పైకి పంపించడం జరిగింది. ఎప్పుడైతే టెస్టులు రిపోర్ట్స్ వస్తాయో నెగిటివ్ అంటే అయితే ఖచ్చితంగా వాళ్ళని ఇంటికి పంపించి హోమ్ క్వారంటైన్లో ఉంచడం జరుగుతుంది. అలాగే పక్క రాష్ట్రాల నుంచి కానీ పక్క జిల్లాల నుంచి కానీ నియోజకవర్గంలో ఎవరైనా సడన్గా ఎవరికి చెప్పకుండా వచ్చేసినటువంటి నేపథ్యంలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లకు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ సమాచారం ఎవరిచ్చినప్పటికీ కూడా వాళ్ళని క్వారంటైన్లో పెట్టి వాళ్ళని పరిశీలించడం జరుగుతుందన్న విషయాన్ని మీ ద్వారా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము. అలాగే ఏదైతే ఇప్పుడున్నటువంటి ఈ క్లిష్ట పరిస్థితుల్లోని ఎక్కడైతే షాప్స్ పెడుతున్నారో, నిత్యావసర సరుకుల షాప్స్ ఏవైతే పెడుతున్నారో అక్కడ ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరల పట్టిక కంపల్సరీ ప్రతి షాపు ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నేను సడన్ విజిట్ చేసి కొన్ని షాపులు పరిశీలిస్తే ఎక్కడా కూడాను ధరల పట్టిక పెట్టడం లేదు. ఏంటి అని అంటే వ్యాపారస్తులకి లాభాపేక్ష ఉంటుంది, ఉండాలి కూడా, కానీ ఇది సమయం కాదు. ఇప్పుడున్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లోని ప్రజలెవరికి కూడా ఆదాయం లేనటువంటి పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరు వ్యాపారులు కానీ ఎవరైతే ఈ నిత్యావసర సరుకులకు సంబంధించిన షాపులు ఉన్నాయో వాళ్ళందరూ కూడాను ఇప్పుడు లాభాపేక్ష చూపించకుండా పెద్ద మనస్సుతోటి ఏదైతే ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరలకే పేద ప్రజలకు కానీ ప్రజలకు కానీ ధరలు అమ్మాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో ఎంత కఠినంగానైనా సరే ప్రభుత్వం ఉంటుందని కూడా మేము తెలియజేస్తున్నాం వ్యాపారస్తులందరికీ కూడా. ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరల ప్రకారమే పేద ప్రజలకి సరుకులు అందించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఏదైతే కూరగాయలు ఉన్నాయో కూరగాయలు కూడాను ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరలకే అమ్మాలి. అలాగే ధరల పట్టికను కంపల్సరీని డిస్ప్లే చేసి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మీ ద్వారాగా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే మన విజయనగరం జిల్లాలో కట్టుదిట్టమైనటువంటి చర్యలు అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ అందరం కూడా తీసుకున్నాం కాబట్టి ఈరోజు మన జిల్లా గ్రీన్ జోన్లో ఉందని చెప్పడానికి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇలాగే మనం కొన్ని రోజులు మెయింటైన్ చేసి ఎలాగో మనకి ఇప్పుడు ఏదైతే సడలింపులు వస్తాయో ఆ సడలింపులో భాగంగా 20వ తారీఖు తర్వాత కొన్ని కొన్ని కార్యక్రమాలకు మనకు సడలింపులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు ప్రజలందరూ ఓపిక బట్టి ఇళ్లలోనే ఉండి ఇప్పటి వరకు ఎలాగైతే జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి, అధికారులకి, సిబ్బందికి ఎలాగైతే సహకరించారో దయించి అలా సహకరించి మరింత మన ఏదైతే మన జిల్లాలో ఇప్పటివరకు పాజిటివ్ కేసెస్ లేవో అలాగే ప్రభుత్వాలకు సహకరించి ముందుకెళ్ళాలి ప్రజలని కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. అందరూ ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు బయటకు వెళ్తే మాస్కులు ధరించండి. విజయనగరం జిల్లా సాలూరు మండలంలో ఉచిత రేషన్ ఇచ్చేందుకు కూపన్ విధానం బాగుందని హర్షం వ్యక్తం చేశారు రేషన్ డీలర్. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉచిత రేషన్ సరుకులను ప్రజలు సామాజిక దూరం పాటిస్తున్నారు. ఈ కూపన్ విధానం వల్ల జనం ఎక్కువగా రాకుండా క్రమపద్ధతిలో వస్తున్నారని వెల్లడించారు. మనిషి ఒక్కంటికి 5 కేజీలు బియ్యము, కార్డు ఒక్కంటికి 1 కేజీ శనగలు, కొమ్ము శనగలు ఇవ్వడం వలన ప్రజలు ఆనందదాయకంగా ఉంటుంది. కుర్చీలు వేసి మంచినీళ్ళు పెట్టి వాలంటీర్స్ వచ్చారు, సచివాలయం ఎంప్లాయీస్ వచ్చారు, ఆర్టీసీ ఎంప్లాయీస్ వచ్చారు. వాళ్ళందరూ క్రమ పద్ధతిలో ఉంచి ఈరోజు ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు. చాలా సెంట్రల్ గవర్నమెంట్కి మా అందరి తరఫున ధన్యవాదాలు.
కూపన్లు పంపిణీ చేసిన విధానం చాలా బాగానే ఉంది. ఈరోజు ఈ వాలంటీర్స్ అందరూ సర్దుబాటు చేయడం వలన క్రమ పద్ధతిలో చాలా ఆనందకరమైన విషయం. ఉదయం 5 గంటలకు స్టార్ట్ చేసి ఈరోజు ఇప్పటికి సుమారుగా 200 కార్డులు ఇవ్వడం జరిగింది. క్రౌడీ లేకుండా 10 మంది చొప్పున ఒక్కొక్క 10 మందికి చొప్పున ఇస్తుంటే ఇబ్బంది లేకుండా ఉంది. ఈ రకమైన పథకాలు చేయడం వలన సెంట్రల్ గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ. సాలూరు టౌన్, నా పేరు కొనిసి వేణుగోపాలరావు, డిపో నెంబర్ 12. ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ వారు ఆదేశాల మేరకు స్టేట్ గవర్నమెంట్ వారి ఆధ్వర్యంలో ప్రతి మనిషికి 5 కేజీలు బియ్యము, కార్డు ఒక్కంటికి కేజీ శనగపప్పు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పంపిణీ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తెల్లవారి 5 గంటల నుండే ప్రారంభం జరిగింది. అయితే ఇప్పటి వరకు మేము టోకెన్ విధానము వారు వాలంటీర్ల ద్వారా గ్రామ సచివాలయాల ద్వారా వాలంటీర్ల ద్వారా ప్రజలకు కార్డు హోల్డర్లకి పంపిణీ చేశారు. అంతకి ఒక 10 మంది చొప్పున టోకెన్లు రాసి టైము షెడ్యూల్ దానిలో రాసి పంపించారు. దానివల్ల మాకు కూడా ఇక్కడ డిపోల దగ్గర క్రౌడ్ అనేది తగ్గింది. గంటకు 10 మంది వస్తున్నారు, సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. అలాగే మేము ఇక్కడ వాళ్ళకి త్రాగునీటి సదుపాయము మరియు శానిటైజర్లు, కడుక్కోవడానికి చేతులు, సబ్బులు, తువ్వాలి అన్నీ ఉంచాము. అయితే ఇవన్నీ కూడాను అలాగే వచ్చే కస్టమర్స్కి వాళ్ళు ఎండలో నిల్చోకుండా వాళ్ళకించి నీడ ప్రదేశం టెంట్లు వేసేసి వాళ్ళకి కుర్చీలు కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ఎటువంటి కార్డు హోల్డర్కి ఎటువంటి అసౌకర్యం జరగట్లేదు. అలాగే గ్రామ వాలంటీర్లు వాళ్ళు పంపిణీ చేసిన కూపన్ల ప్రకారము గంటకి 10 మంది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. దాని నుండి డిపోల దగ్గర క్రౌడ్ తగ్గింది, మాకు గోడను పని ఈజీగా జరుగుతుంది. దీనివల్ల నుంచి ప్రజలకి ఈజీగా ఉచితంగా సరుకులు మేము పంపిణీ చేస్తున్నాము. దీనికి ప్రభుత్వం వారు తీసుకున్న నిర్ణయాలని మేము ఇచ్చి హృదయపూర్వకంగా స్వాగతిస్తాను. మా బాధ్యత ప్రకారం మేము చేస్తాను. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఒకేసారి ప్రజలందరూ గుమ్మగూడి మా మీద బరువు కాకుండా ఈ కూపన్ విధానం పెట్టి, ఈ కూపన్ విధానం వల్ల 10 మంది గంటకు పంపించడం వల్ల మాకు కూడా చాలా ఆనందంగా ఉన్నది, చాలా సంతోషం. అలాగే ప్రభుత్వం వారు ఏ నిర్ణయం తీసుకుని ఎటువంటి పంపిణీ చేయవల్ల మేము డీలర్లు అందరం కూడాను మా వంతు బాధ్యతగా మేము ఇంకా బాధ్యతయుతంగా సక్రమంగా పంపిణీ చేసి ప్రజల మన్ననలు, ప్రభుత్వం మన్ననలు పొందడానికి పొందగలమని మేము కోరుకుంటున్నాం. ఇచ్చినటువంటి ఏ1 టీవీ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా బాజీపేట మండలం ఇరుసుమండ గ్రామంలో మాజీ సర్పంచ్, టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి చిన్నం లక్ష్మీ విజయరావు దంపతులు ఇంటింటికి కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంసీ చైర్మన్ బలరామ్మూర్తి, మాజీ ఎంపీటీసీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. దాన్ని ఇలాగా దాతనంతా కూడా ముందుకొచ్చి కూరగాయలు కానీ పళ్ళు కానీ మరొకటి కానీ పంచిపెట్టడం మంచిది, మంచి అవగాహన విషయం. మరొకటి ఏంటంటే ఎవరైతే ఉపాధి హామీ కూలీలు ఉన్నారో వాళ్ళకి మస్తరేసి 20 రోజులు 15 రోజులు మస్తరేసి వాళ్ళు డబ్బులు ఇచ్చినట్టయితే వాళ్ళు బతకడం బాగుంటుంది. నిజం కూడా ఎక్కడికైనా బొక్క అనేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది పడింది. 1000 రూపాయలు ఇచ్చారు, 1000 రూపాయలు మేము అయిపోదు. కానీ ఈ రకంగా ప్రజలు ఆదుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉంది. ఏదేమైనా లాక్డౌన్ పాటించాలి, స్టే హ్యాట్ హోమ్ సేఫ్ హ్యాట్ హోమ్, అందరూ కూడా లాక్డౌన్ గౌరవించి ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి అందరూ కూడా మరి ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈ ఆదుకునే టైంకి మన్నాపులు అయితే మరి ఇబ్బంది పడేవాళ్ళు అయితే ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఆదుకోవడం మాత్రమే మనం ఒక మానవత్వాన్ని మనం నిరూపించడం జరుగుతుంది. ఈ రోజున ఇబ్బంది గ్రామంలో లక్ష్మీ గారు మాయి సర్పంచ్ గారు చేసి పని అభినందిస్తూ ఇంకా దాతలు ముందుకు వచ్చి అన్ని గ్రామాల్లో చేయాలి, అందరూ చేయాలని చెప్పి. ఈరోజు మనకి భారతదేశంలో ఈ కరోనా నిర్మూలనలో దానివల్ల వచ్చిన ఇబ్బందుల వల్ల మనం ఈరోజుని చాలా ఇబ్బంది పడుతున్నాం. దాని కారణం చేత ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లోనే ఉండి బయటికి రాకుండా ఉండాలని, దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా వారింటి వద్దకే మా గ్రామంలో ప్రతి ఒక్కరింటికి కాయగూరలో సప్లై చేస్తున్నాం. ఎవరో కూడా భౌతిక దూరాన్ని పాటించి అందరికీ ఈ
మనం ఆల్రెడీ 21 రోజులు కంప్లీట్ చేసుకున్నాం. ఇంకొక 2 వారాల్లో మనం అందరం ఇదే పరిస్థితిలో ఉంటే మన సమాజం అంతా బాగుంటుందని, అదేవిధంగా ఈ కరోనా వ్యాప్తిని అరికట్టొచ్చని, అదేవిధంగా ఈ పేద ప్రజలకి 21 రోజులు ఉన్న వారికి అందరికీ కూడా ఎన్ఆర్జిఎస్ నిధుల నుండి వారికి అంటే వారికి 21 రోజుకి కూడా మస్తరేసి ఆ మస్తరే అమౌంట్ వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎందుకంటే ఆర్థికంగా ప్రతి ఒక్కరికి ఇబ్బందిగా ఉంది, ఏ విధంగా రికార్డ్ తిన కానీ డొక్కాడినటువంటి కూలీలు అందరూ ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు ఎన్ఆర్జిఎస్ నుంచి ఈ నిధులు వారికి ఇవ్వగలిగితే ప్రజలందరూ కూడా చాలా కొద్ద ఆర్థికంగాను, తర్వాత ఏంటంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ 12,000 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అది కేవలం ప్రతి ఒక్కరికి ఆహారం సప్లై చేయమని, ఆ దాంట్లో భాగంగా ఈ ఎన్ఆర్జిఎస్ నిధుల నుంచి కూడా ఈ డబ్బు రిలీజ్ చేస్తే వారందరూ కూడా ఎవరికి కూడా ఆహారానికి ఇబ్బంది లేకుండా ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన. విజయనగరం జిల్లా మెంటాడ మండలం స్పెషల్ ఆఫీసర్ రమణమూర్తి రేషన్ డిపోలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ డిపో వద్ద సరుకులు ప్రజలకు సక్రమంగా అందినట్టు చూడాలని రేషన్ డీలర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో చెల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సంజయ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారి వాణిశ్రీ, పిహెచ్సి సత్యారావు తదితరులు పాల్గొన్నారు. ఏదో చేతలు చేసుకోవడం మంచిది కదా. మరి మరి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా విజయవాడ నుండి వచ్చారు. విజయవాడ నుండి వచ్చారు ఇన్ఫర్మేషన్. ఒక్కొక్కసారి ఒకలా చెప్తున్నాడు. నువ్వు వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ కార్మికుల సేవలను దృష్టిలో పెట్టుకుని కుట్టించిన మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, మున్సిపల్ మేనేజర్ అశోక్, సంపత్ కౌన్సిలర్ మౌలానా రవికుమార్ మరియు ఆకారపు రాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించాలనుకుంటే దాతలు నేరుగా పంపిణీ చేయకూడదని, అధికారులకు అందజేసి వాలంటీర్ల ద్వారా ఇంటింటికి అందజేస్తామన్నారు చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా ఉబులేష్. 11వ డివిజన్ చెన్నమ్మగుడిపల్లిలో డివిజన్ ఇన్ఛార్జ్ అంజలిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు రాహుల్ రెడ్డి ఆధ్వర్యంలో పేద ప్రజలకు అందించిన నిత్యావసర సరుకులను పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ చిత్తూరు నగర అధ్యక్షుడు చంద్రశేఖర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. పదకొండో వార్డులో అంజలి రెడ్డి గారు అలాగే రాహుల్ రెడ్డి గారు స్పాన్సర్ చేసి దాదాపు 1100 ఇళ్ళకి ప్రతి ఇంటింటికి కూడా ఈ యొక్క వెజిటబుల్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేము ముందుకు వస్తాము అని చెప్పి స్పాన్సర్ చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ని అప్రోచ్ అయ్యారు. దానికి మేము వారిని అభినందిస్తున్నాము. అలాగే 7వ వార్డులో కూడా ఇందాక రాజేష్ రెడ్డి గారు అని చెప్పేసి వారు కూడా ఆ వార్డులో సుమారుగా 1200 ఇళ్ళకు అవసరమైనటువంటి ఫ్రూట్స్ వెజిటబుల్స్ స్పాన్సర్ చేసి మున్సిపల్ కార్పొరేషన్కి ఇంటింటికి డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పేసి మాకు అప్పచెప్పారు. దాన్ని కూడా వార్డు వాలంటీర్ ద్వారా ఆయా ఏరియాల్లో వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు తీసుకుంటుంది. ఈ సందర్భంగా నగరంలో ఉన్నటువంటి దాతలు ఎవరైతే ప్రజలకు అవసరమైనటువంటి నిత్యావసరాలు కానీ వెజిటబుల్స్ కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఎవరికైనా అంటే భోజన సదుపాయాలు కానీ ఇతరత్ర కానీ ఎవరైనా సరే పంచాలి అని ముందుకు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరుగా మీ లెవెల్లో మీరు చేయొద్దండి. గవర్నమెంట్ ఏదైతే ఈ కరోనాని నిరోధించడానికి నిర్మూలించడానికి కొన్ని గైడ్లైన్స్ ఇస్తూ కొన్ని రిస్ట్రిక్షన్స్ లోబడి
వాటిని ప్రజలకు చేర్చాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అని చెప్పేసి ఇచ్చినటువంటి నేపథ్యంలో దాతలు ఎవరైనా సరే మీరు ఏ రకమైనటువంటి డొనేషన్స్ అయినా సరే మున్సిపల్ కమిషనర్గా చిత్తూరు నగరంలో మా నోటీస్ తీసుకొచ్చినట్టయితే అవి మీరు ఇచ్చే వస్తువులు కానీ వెజిటబుల్స్ కానీ ఎక్కడ పేదవాళ్ళకి ఎక్కడ అవసరమో మేము గుర్తించి వాటిని మన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఈరోజు ఏదైతే మనకు ఈ రెండు వార్డ్స్లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చారో రాహుల్ రెడ్డి గారు కానీ అంజలి రెడ్డి గారు అలాగే రాజేష్ రెడ్డి గారు ఇతరత్ర డోనార్స్ అందరిని కూడా అభినందిస్తున్నాము. మిగతా దాతలు కూడా డొనేట్ చేయాలనుకుంటున్న వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ని సంప్రదించండి, దాన్ని నిజంగా అవసరమైనటువంటి వాళ్ళకి మేము చేర్చడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.